నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌజమి శుక్రమౌజమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మౌజమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌజమి అంటారు. ఓకే, ఆ మౌజమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు, ఈ శుభగ్రహాల యొక్క దృష్టి గనక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే, లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉండదు? తప్పకుండా అమ్మా. మకర రాశి వారికి గురు శుక్ర మౌజమి సమయంలో మీకు 3-12 అధిపతి గురువు అవుతున్నాడు, 5-10 అధిపతి శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గురువు పాత్ర, శుక్రుడు పాత్ర, ఈ యొక్క రవి వల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సడన్గా బాస్ ఏదో అన్నాడు అని ఉద్యోగం మారిపోదామని చూస్తుంటారు వాళ్ళ ఉద్యోగాలు. అంటే పంచమ స్థానాన్ని సంతాన స్థానంతో పాటు ఆలోచన స్థానంగా కూడా తీసుకుంటుంటారు. అంటే నేను ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నాను, బాస్ ఇంత మాట అంటాడు, నన్ను నేను మానేయాలి. అంటే వీళ్ళ తప్పు ఉంటుంది, ఒక్కోసారి బాస్ తప్పు కూడా ఉంటుంది అమ్మా కొంతమంది, లేదా వీళ్ళ సుపీరియర్స్ తప్పు ఉంటుంది. నేను మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ సుపీరియర్కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే వీళ్ళు ఎక్కడ ఎదిగితే అతన్ని దాటేస్తారేమో అనే భయంతో అతను వీళ్ళ మీద కొంచెం పట్టుకున్నట్టుగా, అంటే ఎక్కడ ఎదగనివ్వకుండా చేస్తున్నాడు, అందుకే నేను ఉద్యోగం మానేశానండి అన్నాడు. అంటే ఏమిటి, చాలామందికి తెలియదు అదొక డిజీజ్, అంటే అవతల వాళ్ళు ఏదో అయిపోతారేమో అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే ఒక వాళ్ళు ఎదిగిపోతే నేను ఇబ్బంది పడిపోతానేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఇటువంటి వాటి వల్ల కూడా కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. పర్టికులర్గా బాసెస్ వీళ్ళపై వాళ్ళు చేసేటువంటి వల్ల, లేదా జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల వల్ల, ఎందుకంటే అష్టమ స్థానం అనేటువంటి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులుగా తీసుకుంటాం, అంటే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళ వల్ల కలిగేటువంటి ఫలితాలు, వాళ్ళ వల్ల ఉండేటువంటి వాటి వల్ల ఇది ఇబ్బందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రేమ వ్యవహారాలు ప్రత్యేకంగా, ఎందుకంటే శుక్రుడు లవ్ కారకుడు కాబట్టి ఈ కంబస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, చేస్తున్న ఉద్యోగంలోనే ఎవరికి అట్రాక్ట్ అవ్వడం, దానివల్ల ఉద్యోగానికి ఇబ్బంది రావడం, ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా గురువు 3-12 అధిపతి అయినందుకు ఈ మకర లగ్నం వారు ప్రత్యేకంగా వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ ద్వారా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తారో, ఈ మౌజమి సమయంలో సిబ్లింగ్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సిబ్లింగ్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మా మకర లగ్నంలో ఎవరో ఒక 3-4 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు, వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళది కనుక మకర లగ్నం అయిందనుకోండి, అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఈ 72-75 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జాతకుడు యొక్క సిబ్లింగ్ కారకుడు కంబస్ట్ అయ్యాడు కదా, ఆ సమయంలో తల్లిదండ్రులు కనుక ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏమవుతుంటుంది, అది సరైనటువంటి ఇవి కలవకపోవడం వల్ల, గ్రహస్థితి బలం లేకపోవడం వల్ల పుట్టిన వాళ్ళకి కాస్త ఇబ్బంది పడ్డము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఏమిటి అంటే శుభకార్యాలు మెయిన్గా చేయొద్దు అంటారు. కాకపోతే వీళ్ళకి ఈ లార్డ్ కంబస్ట్ అవుతున్నాడు కదా, దీంతోపాటు వీళ్ళకి ఏదైనా చూడండి, ఎవరికైనా శుక్రుడు కానీ గురువు కానీ వాళ్ళ జన్మజాతకాల్లో కంబస్ట్ అయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చాట్లో ఇప్పుడుండే కంబస్టు మ్యాచ్ అయింది, కనెక్ట్ అయింది, దాంతోపాటు వాళ్ళకి శుక్రదశ కానీ గురుదశ కానీ నడుస్తుంది అనుకోండి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఇవి చేసుకుంటే మరి వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన కానీ ఇవన్నీ ఏమిటి, ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా ఆదివారాలు లేదా మనకి ఏకాదశి అంటారు, ఏకాదశి నాడు ఉపవాసం గనక ఉన్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటు సర్వసాధారణంగా సూర్యుడు ఉపాసన చేసే వాళ్ళు ఏంటంటే స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటూ ఉంటారు. అంటే స్త్రీని కలవకుండా ఉండాలి సండే నాడు, మాంసము మధువు తీసుకోకూడదు, తలకి నూనె రాసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా మౌజమి సమయంలో ఈ తప్పులు కూడా చేసినట్లయితే దాని ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గురుశుక్ర మౌజ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు, వాటి గురించి వివరిస్తారు. అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మా. ఏమిటా శాస్త్రము, ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే,
ముఖ్యంగా శుక్రుడు వివాహానికి, గృహాలకి కారకుడు. కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు, వివాహం చేసుకోవట్లేదు కదండి, కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది, కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు. రెండవది, వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు, చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌఢ్యం సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి, అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు, ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి, ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అన్నమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము, గృహారంభము చేయకూడదు అన్నాం. కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయాయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మమ్మ ఔర్జమే కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు, కుజుడు అవుతారు, అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్కి కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు, అమ్మకూడదు, ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు, ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. వీలున్నంత దగ్గరలో, ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి, నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా ఏది బాగుంది, వెంటనే జాయిన్ అవ్వాలి. కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది, సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యంలో వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు, ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని, శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము, గోసేవ చేసి, గోవులు ఉంటాయి దేశీవాళి గోవు, వాటికి ఏదైనా తినిపించి, అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప, అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది.
థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.